నేషనల్ స్టార్ నాని కీర్తి సురేష్ ఇద్దరు కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ దసరా. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తుందన్న హైప్ తో వచ్చింది. మరి దసరాతో నాని మరో పుష్పరాజ్ అనిపించుకుంటాడా? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? పాన్ ఇండియా లెవెల్లో మాస్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుని నాని చేసిన మూవీ దసరా. శ్రీకాంత్ వదిల ఈ సినిమాతో దర్శకుడిగా వస్తూనే పాన్ ఇండియా లెవెల్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇక దసరా కథ విషయానికి వస్తే, తెలంగాణలోని గోదావరి తాలూకు వీర్లపల్లి అనే ఊర్లో మొదలవుతుంది. ధరణి, సూర్యం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇక ధరణి వెన్నెలను ప్రాణంగా ప్రేమించినప్పటికీ, మరోవైపు తన ప్రాణ స్నేహితుడు సూర్యం కూడా వెన్నెలను ప్రేమిస్తున్నాడు అని తెలిసి తన ప్రేమను చంపుకుని వాళ్ళిద్దరిని కలపడానికి ధరణి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ క్రమంలో సూర్యన్ చనిపోవటం, తన స్నేహితుడిని చంపిన వారిపై ధరణి ఎలా పగదీర్చుకున్నాడు, చివరికి ధరణి వెన్నెల ఒకటయ్యారా లేదా అనేది మిగిలిన కథ. దసరా మూవీలో నాని రస్టిక్ లుక్, ఊరమాసు కిక్ అన్ని షాక్ ఇస్తున్నాయి అంటున్నారు. ఇంతవరకు ఎన్నడూ చూడని నానిని ఈ సినిమాలో చూస్తారనే టాక్ పెరిగింది. ఇక మహానటి తర్వాత మరోసారి నటిగా కీర్తి సురేష్ తానేంటో ప్రూవ్ చేసిందంటున్నారు. పర్ఫార్మెన్స్ లో ప్రతి పాత్రకి డెప్త్ ఉందనే మాటే వినిపిస్తోంది. తొలి ప్రయత్నంలోనే సుకుమార్ రేంజ్ లో హీరోయిజాన్ని ఓవైపు హైలైట్ చేస్తూనే రియలిస్టిక్ మేకింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు శ్రీకాంత్ వదిల. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో రాసుకున్న కథకి తన కథనం కలిసొచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం సహనానికి పరీక్ష అంటూ కామెంట్స్ వస్తున్నా, ఫైనల్ గా మాత్రం క్లైమాక్స్ కి జనం ఫిదా అంటున్నారు. దసరా మూవీని రిలీజ్ కి ముందు పుష్పతో పోల్చారు. అయితే లుక్ లో తప్ప ఇంకెక్కడా పోలిక లేదని కథ కథనంతో సినిమా తేల్చింది. ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తోనే నడుస్తోంది.